కలెక్టర్ అంటే ఏసీ గదులో కూర్చోవడమే కాదు సైరెన్లు గన్మెన్ హంగు ఆర్బాటం హడావిడి ఉంటుందని సాధారణంగా సాధారణంగా అందరూ చూసేది కూడా ఇదే కానీ ఈ కలెక్టర్ వెరీ స్పెషల్ రూటే అన్నట్టుగా ఉన్నాడు ప్రజల కష్టాలు తెలుసుకున్న వాడే కలెక్టర్ అంటూ ప్రజా జీవితంలోకి అడిగట్టాడు కలెక్టర్ ముజామిల్ ఖాన్ నెల రోజుల క్రితం ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ముజామిల్ ఖాన్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి స్కూల్ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ కార్యాలయానికి సామాన్యుడిలాగా వెళ్లి అక్కడ కూర్చొని వారితో మమేకమై సమస్యలు అడిగితే ఉద్యోగులు ప్రజలతో ప్రేమగా మాట్లాడి మరింత దగ్గరవుతున్నారు కలెక్టర్ పనితీరు సింప్లిసిటీపై ప్రజలు అభినందనలు పొందుతున్న ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్ ఖమ్మం నూతన కలెక్టర్గా వచ్చినటువంటి ముజ్ముల్ ఖాన్ తన మార్కు పరిపాలనతో మాత్రం ప్రజలకు దగ్గర అవుతున్నారు ఇప్పటికే ప్రజా పరిపాలన కూడా తీసుకొస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ప్రస్తుతం మనకి మనతో పాటు జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ ఉన్నారు వెల్కమ్ సార్ దాదాపుగా మీరు ఖమ్మం జిల్లాకి రావడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విధానాలు కూడా తమదైన మార్కు చూపిస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఇంత ముందున్న జిల్లాలో పోస్టింగ్ పొందడం అనేది నా అదృష్టం అండి ఇంత ముందున్న రైతులైనా ప్రజలైనా అధికారులైనా సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను పని చేయడానికి ఒక అవకాశం దొరికిందనేది నేను భావిస్తున్నాను ఇప్పటి వరకు ఉన్న స్పందన చూస్తుంటే ప్రజల్లో ఆలోచన చూస్తుంటే స్నేహితంగానే మేము కలిసి పనిచేయగలము పని చేస్తున్నాం అనేది గట్టిగా చెప్పచ్చండి ప్రధానంగా చూసుకుంటే రైతులకు సంబంధించి ప్రధానంగా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ధరణి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా వెళ్ళు అన్న వినతులు కూడా వెల్లువెత్తుతున్నాయి దీని గురించి మీరేమంటారు మొట్టమొదటిగా అండి ఈ రైతు సమస్యలపైనే నా పర్యటనలు కూడా ఎక్కువ నేను మొదలు పెట్టడం జరిగింది చాలా వరకు చూసింది ఈ సమస్యలు మేము పరిష్కరించగలిగిన సమస్యలండి తొంభై తొమ్మిది శాతం పైన సో ఈ సమస్యలన్నీ మేము మండల స్థాయి నుంచి తీసుకొని డివిజన్ స్థాయికి తీసుకొని వచ్చి కలెక్టరేట్లో పరిష్కరించడానికి ఒక ప్రక్రియతో పెట్టుకున్నాం దీంతో సహా గానీ ఆ సమస్య స్థాయిలో మేము పరిష్కరించగలిగితే బాగుంటుందని ఆలోచన పెట్టుకుంటాం ప్రతిదీ కలెక్టరేట్కి వస్తేనే పరిష్కారం అవుతుంది అనేది అది వ్యవస్థ కోసం మంచిది కాదని నేను భావిస్తున్నానండి ఏదేదమైనా కానీ ఈ ధరణి సమస్యల కోసం అయితే మేము సహాయకం కేంద్రాలు పెట్టుకోవడం మొదలు పెట్టాం కలెక్టరేట్లో అయితే సహాయ కేంద్రం ముందుగానే మొదలైంది ఈ రోజే మొదటి రోజు ప్రజావాణిలో కూడా అది నడుస్తుంది తొందరలో ఆర్డీ ఆఫీస్లో మేము మండల స్థాయి ఆఫీస్లో కూడా ఈ సహాయ కేంద్రం పెట్టుకుంటాం ఈ సహాయ కేంద్రంలో మీ రైతులు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి గైడెన్స్ అంటే అప్లికేషన్ వేసే ముందునే ఎలా అప్లై చేయాలి ఏ ఆధారాలతో అప్లై చేయాలి అనేది చెప్తే రిజెక్షన్ అనేది తగ్గుతుందని ఒక ఆలోచన రెండోది ఏ కారణం వల్ల రిజెక్ట్ అయింది ఆ కారణాలు కూడా మా రైతు మిత్రుల ముందు ఆ వాళ్ళు సవరణ చేసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది అంటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే రైతు అవస్థ పడకుండా ధరణిని నడిపించడం అనేది మా ఆలోచన అండి ఇప్పటికే అంటే విద్య వైద్య విషయంలోకి వస్తే మాత్రం ఇప్పటికే మీరు అంటే విద్యా విషయాల్లో ప్రతి స్కూల్ కూడా సందర్శించడం జరిగింది అక్కడ ప్రధానంగా మీకు అంటే క్షేత్రస్థాయిలో అగుపడ్డ సమస్యలు ఏమనిపిస్తాయి మొట్టమొదటిగా వసతులు వచ్చున్నాయి మన టీచర్స్ ట్రైనింగ్ కూడా మనకి చేసుకుంటున్నామండి మెరుగైన విద్య అందించడానికి టీచర్లు కూడా ఉన్నాయి కానీ కారణం వల్ల మన ఎన్రోల్మెంట్ అయితే తగ్గుతూ పోతుంది ఇది మనం ఒప్పుకోవాలండి స్టూడెంట్లు ఎన్రోల్మెంట్ తగ్గుతూ పోతుంది ఎందుకు అనేది మేము గమనిస్తూ పోతున్నాం నిపుణమైన విద్య అందిస్తాం అనేది మేము పేరెంట్స్కి చెప్పలేబోతున్నామా లేకపోతే మార్కెటింగ్లో కొంచెం ఫెయిల్ అవుతున్నామా లేకపోతే మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయని ఇప్పటికే మా టెన్త్ రిజల్ట్ ప్రైవేట్ కన్నా చాలా బాగా వస్తుంది కానీ మేము చెప్పుకోలేబోతున్నాం లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేకనా లేకపోతే పుస్తకాలు యూనిఫామ్లు అందుతాయని మాట చెప్పుకోలేబోతున్నామా ఇవన్నీ మేము గమనించి ఒక ప్రక్రియను పెట్టుకున్నామండి మా గోల్ సింపుల్ అండి ఎన్రోల్మెంట్ ఫస్ట్ పెంచాలి ఎన్రోల్మెంట్ పెంచిన తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ని పెంచాలి స్టూడెంట్ అటెండెన్స్ పెంచిన తర్వాత మా టీచర్స్ అటెండెన్స్ టీచర్స్ టైం టైంకి వచ్చేలాగా నాణ్యమైన విద్య అందించేలాగా బోధన చేసేలాగా చూసుకోవాలి ఆఖరికి పేరెంట్స్ సమన్వయం చేసుకుంటూ పేరెంట్స్కి ఇదంతా జరుగుతుందని చెప్పుకుంటూ మా మార్కెటింగ్ మేము చేసుకుంటూ అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తారు ప్రభుత్వ స్కూల్కి రండి నాణ్యమైన విద్య పొందగలరు కాదని చెప్పుకోవడానికి ఒక ప్రక్రియను పెట్టుకున్నాం తనిఖీలు చేసినప్పుడు కనిపించేది ఏంటంటే అండి స్టాఫ్ దాదాపు తొంభై శాతం మంది బాగానే ఉన్నారు ప్రజలు కూడా కొంచెం మంచోళ్ళు మన జిల్లా వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు సమన్వయం చేసుకునే సమయం అండి సో ఉదాహరణకి వాళ్ళు స్కూల్కి వచ్చినా హాస్పిటల్కి వచ్చినా జాగ్రత్తగా మెత్తగా మాట్లాడడం వాళ్ళని ఆహ్వానించడం డాక్టర్ గారు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ వాళ్ళతో కూర్చొని సమస్యలు కనుక్కోవడం ఇటువంటి వాతావరణం మనం క్రియేట్ చేయగలిగితే ఉన్న వసతుల్ని ఉన్న మంచి డాక్టర్లని టీచర్ని ప్రజలు సంతోషాన్ని మూడు మనం పొందొచ్చు పొందొచ్చు అనే మా ప్రక్రియ అండి అంటే గతంలో పచ్చుకుంటే ప్రజావాణి ప్రతి సోమవారం మాత్రమే ఉండేది కానీ ప్రతిరోజు ప్రజావాణి ఉంటుందని చెప్పేసి మీరు ప్రకటన కూడా చేయడం జరిగింది అంటే ఉదయం ప నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు ప్రజల నుంచి కూడా అంటే అనేక వినతులు కూడా వస్తున్నాయి దీని గురించి కూడా ఏమంటారు మొత్తం దగ్గరగా నేను చెప్పినట్టే అండి ప్రజల కోసం మేము సో ప్రజల కోసమే మా ఆఫీసులు ప్రజల కోసమే మా పదవులు ప్రజల కోసమే కలెక్టర్ పోస్ట్ అనేది ఉంటుందండి సో నా టైమింగ్ అంటే నేను టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఎందుకు అంటున్నానండి దాని తర్వాత నేను ఫీల్డ్కి వెళ్ళాలన్నా కానీ నేను తర్వాతే తర్వాత బయలుదేరుతున్నానండి ఆ రెండు గంటలు ఎవరు కానీ ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి కలెక్టర్ని కలవచ్చు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే అండి కొన్ని సమస్యలు మీరు గ్రామస్థాయిలో మండల స్థాయిలో పరిష్కరించగలరు అనవసరంగా ఆటో కిరాయి కూడా పెట్టకండి అక్కడే పరిష్కరించడానికి మేము ఒక ప్రక్రియ పెట్టుకుంటున్నాం ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా మా ఆఫీసులు గట్టిగా ఉన్నారు బలంగా ఉన్నారు వాళ్ళు పరిష్కరించాల్సింది వాళ్ళ స్థాయిలోనే చేయాలనేది మేము ఒక ప్రక్రియ పెట్టుకుంటున్నాం అన్ని స్థాయిల్లో ప్రభుత్వం బాగా నడిస్తేనే ప్రభుత్వం సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళగలదని నా గట్టి నమ్మకం అండి చివరిగా జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ధన్యవాదాలండి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్కడ వెళ్ళినా నేను ప్రజల నుంచి నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది మన కొందరు రైతులతో కూర్చొని మాట్లాడాను స్టూడెంట్స్తో మాట్లాడాను టీచర్స్తో యువతతో లైబ్రరీకి వెళ్ళి యువత యూత్తో మా మన పరీక్ష రాసి యూత్తో మాట్లాడాను అందరూ ఏదో ఒక అంశం గురించి నేర్పించి పంపిస్తారండి ఇటువంటి అనుభవాలన్నీ మనసులో పెట్టుకొని మన అధికారిగా కూడా నేను ఎదగగలుగుతున్నాను ఆ ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకు అందించాల్సిన నాణ్యమైన సేవ కూడా అందిస్తానని ఖచ్చితంగా నేను మాటిస్తున్నానండి సో సమయం తెలుస్తుంది కానీ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి జిల్లా ప్రజలకు అన్న ప్రత్యేకమైనటువంటి సేవలతో పాటు అన్ని అన్ని సంక్షేమ పథకాలు అందించడంలో ముందుంటాను అదేవిధంగా జిల్లాను మాత్రం రాష్ట్రంలో ఫస్ట్ ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పేసి అయితే ముజుముల్ ఖాన్ చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మా